తన చింతకు రాలేని భక్తుల దగ్గరకు ఏడుకొండల వాడే స్వయంగా కదిలి వస్తాడట. అలా ఓ భక్తుడి మీదున్న ప్రేమతో చిలుకూరులో వెలసి చిలుకూరి బాలాజీగా భక్తుల కోరికలు తీరుస్తున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. నిత్యం వేల మంది భక్తులతో కిటకిటలాడే ఈ క్షేత్రం టిక్కెట్లు, హుండీలు, విఐపి దర్శనాలు లేని ఆలయంగా పేరుగాంచింది. 500 ఏళ్ల కిందట హైదరాబాద్కి దగ్గరలోని చిలుకూరి గ్రామవాసి గున్నాల మాధవరెడ్డి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి పరమ భక్తుడు. అతడు ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా స్వామివారి దర్శనానికి తిరుమలకు కాలినడకన వెళ్లేవాడు. ఓ ఏడాది వృద్ధాప్యంతో ఆరోగ్యం క్షీణించిన తిరుమల ప్రయాణాన్ని మానకూడదనే నిశ్చయంతో బయలుదేరాడు. కాని గ్రామ పొలిమేర వరకే రాగానే సొమ్మసిల్లి పడిపోయాడు. అతడి అవస్థను చూసి కరిగిపోయిన వెంకటేశ్వర స్వామి ఇలాగా వచ్చి, ఈ వయస్సులో నా కోసం అంత దూరం రావాల్సిన అవసరమేముంది? నీ పక్కనే ఉన్న పుట్టలోనే నేనున్నా, బయటకు తీసి దర్శించుకో అని చెప్పాడట. తేరుకున్న మాధవరెడ్డి వెంటనే గ్రామంలోకి వెళ్ళి కొంతమందిని తీసుకురాగా వాళ్ళు పుట్టను తవ్వడం ప్రారంభించారు. తవ్వుతున్న సమయంలో పుట్టలో నుంచి రక్తం చిందించిందట. దాంతో గుణపాలను పక్కన పడేసి పాలతో పుట్టను కరిగించి విగ్రహాన్ని బయటకు తీశారు. అప్పుడు ఆ గుణపప్పు దెబ్బ స్వామి విగ్రహపు గుండె దగ్గర కనిపించిందట. తమ కోసం 7 కొండలు దిగి వచ్చిన వెంకటేశ్వరుడికి అక్కడే ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు గ్రామస్తులు. అప్పటినుంచి భక్తుల కోరికలు తీర్చే చిలుకూరి బాలాజీ క్షేత్రంగా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏకశిలలోనే శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. అంతేకాదు, విగ్రహాన్ని వెలికి తీసే సమయంలో గుణపప్పు గాయం తాలూకా గుర్తు బాలాజీ స్వామివారి ఛాతి భాగంలో ఇప్పటికీ కనిపిస్తుంది. గోల్కొండ సామ్రాజ్యంలో మంత్రులుగా ఉన్న అక్కన్న మాధవన్నలు ఈ ఆలయ అభివృద్ధికి అవసరమైన పలు నిర్మాణాలు చేపట్టారు. తరువాతి కాలంలో సినీనటి భానుమతి, పలువురు మార్వాడీలు ప్రధాన ఆలయం వెనుక భాగంలో అద్దాల మహల్ను, కోనేరుని కట్టించి ఈ దేవాలయానికి మరింత శోభ తెచ్చారు. కోర్కెలు తీర్చే 108 ప్రదక్షిణలు. పూర్వం హైదరాబాద్ చుట్టుపక్కల తీవ్ర నీటి కొరత నెలకొంది. చిలుకూరు ప్రజలకు తాగునీటికి కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎన్ని బోర్లు తవ్వించినా చుక్క నీరు పడేది కాదు. చివరకు ఓ భక్తుడు బాలాజీ ఆలయానికి దగ్గర్లో బోరు తవ్విస్తే నీరు పడుతుందనే నమ్మకంతో పని ప్రారంభించాడు. ప్రజల దాహాన్ని తీర్చే ఆ మంచి పని నెరవేరాలని గుళ్ళోని పూజారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం మొదలు పెట్టాడు. 11 ప్రదక్షిణలు చెయ్యగానే బోరులో నీళ్లు వస్తున్నట్లు సమాచారం అందింది ఆయనకు. దాంతో ప్రదక్షిణల్ని కొనసాగించాడు పూజారి. అలా 108 సార్లు తిరిగేసరికి బోరులో నీళ్లు పుష్కలంగా వచ్చినట్లు తెలిసింది. అప్పటినుంచి భక్తులు కోరికలు కోరే ముందు 11 ప్రదక్షిణలు చెయ్యడం, కోరిక తీరిన అనంతరం 108 ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా మారింది. టిక్కెట్లు, హుండీలు ఉండవు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న చిలుకూరు బాలాజీ స్వామివారిని ప్రతిరోజు 35,000 మందికి పైగా దర్శించుకుంటారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. అయినా ఈ దేవాలయంలో దర్శనానికి టిక్కెట్లు, విఐపి దర్శనాలు, ప్రత్యేక పూజలు, హుండీ లాంటివేవి ఉండవు. గతంలో ఆలయంలో హుండీ ఉండేది. 2001లో దాన్ని తొలగించారు. బాలాజీ ముందు అందరూ సమానులేననే ఉద్దేశంతోనే ఈ నియమాలు పాటిస్తున్నారు ఆలయ నిర్వాహకులు. చిలుకూరు క్షేత్రానికి భక్తుల రద్దీ ఎక్కువ అవడానికి ఇది కూడా ఓ కారణం. ఈ ఆలయం విశిష్టత పెరగడంతో 2008లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్వయం ప్రతిపత్తి గల దేవాలయంగా ప్రకటించింది. హుండీ లేదు కనుక నిత్య పూజల నిమిత్తం బాలాజీ పేరిట బ్యాంకుల్లో ఖాతాలు తెరిచింది దేవాలయం కమిటీ.
అప్పటి నుంచి స్వామివారికి విరాళాలు ఇవ్వాలనుకున్న భక్తులు ఎవరైనా నేరుగా చిలుకూరి బాలాజీ పేరిట ఉన్న బ్యాంకు ఖాతాల్లోనే వేస్తున్నారు. వీసా దేవుడు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు పెరిగిన తరుణంలో ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థులు ఎంతోమంది విదేశాలకు వెళ్ళడానికి వీసాలు రాక ఇబ్బంది పడేవారు. ఆ సమయంలోనే చిలుకూరు బాలాజీని దర్శించుకుని మొక్కుకుంటే వీసా వస్తుందనే నమ్మకం ఏర్పడింది. అప్పటి నుంచి ఈ స్వామికి వీసా గాడ్గా దేశవ్యాప్తంగా పేరొచ్చింది. ఏటా బాలాజీకి నిర్వహించే బ్రహ్మోత్సవాల సమయంలో గరుత్మంతుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని సంతానం లేని మహిళలు స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకము ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడి బాలాజీ ఆలయం ప్రాంగణంలో శివాలయం కూడా ఉంది. ఈ మందిరం దగ్గరున్న రావి చెట్టు కింద 450 ఏళ్ల కిందట ఓ మహర్షి తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడట. ఈ చెట్టును తాకి శివ దర్శనం చేసుకుంటే మనసులోని కోరికలు తీరతాయనేది భక్తుల నమ్మకం. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video.